తమిళనాడు రాష్ట్రం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో తెలుగు భక్తులపై విచక్షణ రహితంగా అక్కడ సిబ్బంది దాడి చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంకి నిన్న తెలుగు భక్తులు దర్శనాన్ని కోసం వెళ్ళారు. వీళ్ళంతా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకి వెళ్ళి శబరిమలలో దర్శనానంతరం అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చారు. అయితే ఆ క్రమంలోనే దర్శనానికి వెళ్ళేటటువంటి క్రమంలో క్యూ లైన్లో వాళ్ళంతా కూడా గోవిందా గోవిందా అని అరిచారు. గోవిందా అని అరవకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హుకుం జారీ చేశారు. గోవిందాని అరిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు, మేమేం తప్పుగా మాట్లాడట్లేదు, స్వామివారిని స్మరిస్తూ గోవిందాని మాత్రమే అంటున్నాం, దాంట్లో ఎందుకు తప్పు వచ్చిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు భక్తులు 5 మంది ప్రశ్నించారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది విచక్షణ రహితంగా దాడి చేశారు. దాదాపు ఒకరికైతే తీవ్ర గాయాలయ్యాయి, ముక్కు నుంచి కూడా దాదాపు రక్తస్రావం అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే నిన్న కనిపించింది. అయితే మంగళవారం ఈ ఒక ఘటన జరిగినటువంటి నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ ఒక్క క్యూ లైన్ల వద్ద కూర్చొని ఆందోళన చేశారు. తమను ఎందుకు దాడి చేశారో చెప్పాలని చెప్పి కూడా వాళ్ళంతా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా స్టేషన్కి తరలించారు. పోలీసులతో కూడా వాళ్ళ వాగ్వాదం దగ్గర, మేము కేవలం గోవిందాని మాత్రమే క్యూ లైన్లో అరిచాము, స్వామివారిని స్మరిస్తూ ఆ ఒక గోవిందాని ఎందుకు పిలవకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అయితే పోలీసులు కూడా వాళ్ళపైన కొంత దురుసుగా ప్రవర్తించారు. అయితే పోలీసులు స్టేషన్లో వార్నింగ్ ఇచ్చి వాళ్ళు బయటకు పంపించేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించింది. కాకపోతే అక్కడ శ్రీరంగానికి ఆలయానికి సంబంధించి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడ ఎక్కడైతే రక్తం పడుతుందంటే రక్తస్రావం అక్కడ ఎక్కడైతే ఆ ఒక ఆలయంలో జరుగుతుందో ఆలయ సంబంధించినటువంటి నిబంధనల మేరకు ప్రాకార పూజ చేసిన తర్వాతనే మళ్ళీ భక్తుల్ని దర్శనానికి అనుమతించాలి. ఈ నిబంధనల మేరకు ఇవాళ ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఎక్కడైతే ఆ రక్తం పడిందో అక్కడంతా కూడా శుద్ధి చేశారు. ఆ తర్వాత ప్రాకార పూజ చేసిన తర్వాత భక్తుల్ని దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. సో ఈ రకంగా తెలుగు భక్తులపైన అటు తమిళనాడు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది దాడి చేయడం పట్ల బీజేపీ నేతలంతా కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు గోవిందాన్ని పిలవకూడదు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కావాలనే హిందూ భక్తులపైన ఇటువంటి దాడులు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. అటు తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. దీనిపైన ఎవరైతే దాడి చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అటు బీజేపీ నేతలంతా కూడా డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు సంబంధించినటువంటి 5 మంది అక్కడ నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి, మాపైన ఎందుకు దాడి చేశారో చెప్పాలని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించారు. దాంతోపాటు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు అక్కడ చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.